राधाकृष्ण गारु नमस्ते नमस्ते सर राधाकृष्ण अमर राजा मीद मेजर गा वच्चिंदंटे ఈ పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించి మెజర్స్ తీసుకోవట్లేదు అని యూజువల్ గా బ్యాటరీస్ నుంచి బ్యాటరీ కంపెనీస్ నుంచి వచ్చే వ్యర్థం ఏంటంటే లెడ్ దానివల్ల ప్రజల మీద వచ్చే దుష్పరిణామాలు ఏంటి అంటే యువతకైతే గనక వీర్య కణాలు సంఖ్య తగ్గిపోవటం మిస్క్యారేజెస్ అంటే ఎర్లీగా అబార్షన్లు అయిపోవటం లేకపోతే ప్రీ మెచ్యూర్ బేబీస్ పుట్టడం పెద్దవాళ్ళు అయితే గనక బ్రెయిన్ డ్యామేజ్ జరగటం అంటే ఇది ఎవరికైనా జరగచ్చు బ్రెయిన్ లో కానీ కిడ్నీలో కానీ ఈ పదార్థం చేరుకుని వాటిని డ్యామేజ్ చేసి అది పూర్తిగా నాశనానికి ఆరోగ్యాన్ని క్షీణింపజేయడానికి పనిచేస్తుంది సో అటువంటివి జరుగుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వాళ్ళు మీరు సరిదిద్దుకోండి లేదంటే చర్యలు తీసుకుంటామనేది వాళ్ళు చెప్తారు అండ్ ఇంకొకటి మనకు వచ్చిన ప్రాథమిక హక్కులతో పాటు ఒక ప్రాథమిక బాధ్యత మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవటం సో దానిలో భాగంగా నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ చేసుకోకుండా మేము వేరే కంపెనీ వేరే చోటకి వెళ్ళిపోతాం అనేది కరెక్ట్ కదా అంటే వాళ్ళకి వేరే ఎజెండా ఏదో ఉండి వెళ్ళిపోతున్నారు తప్పితే కేవలం ఈ ప్రొటెక్షన్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కొని రన్ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ అలా కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడతాం మేము ఉద్యోగస్తులతో చెలగాటం ఆడతాం మేము వ్యాపార లబ్ధి చూసుకుంటాం కానీ ఈ పర్యావరణం ఏమైపోయినా పర్లేదు అన్న అవును కరెక్టే కానీ కానీ ఆ నార్మ్స్ అన్ని మిగిలిన కంపెనీలు కూడా వర్తింప చేయాలి గత నుంచి ఉన్న పులివెందుల ఫ్యాక్టరీకి ఎందుకు ఆ నార్మ్స్ వర్తింప చేయట్లేదు లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు ఆ నార్మ్స్ వర్తింప చేయట్లేదు వర్తింప చేయాల్సిందేనండి ఏ కంపెనీకైనా వర్తింప చేయాల్సిందే ఒక్కొక్క రకమైన ఫ్యాక్టరీ ఒక్కొక్క రకమైన వ్యర్థాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది దానికి తప్పగా ప్రొటెక్టివ్ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే దానికి వర్తింప చేయట్లేదు అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వాళ్ళు లేదా అధికారులను ప్రశ్నించాలి కానీ ప్రభుత్వాలు కక్ష కట్టుకుని ఏ ప్రభుత్వం అయినా కూడా కక్ష కట్టి ఫ్యాక్టరీలను మూపించేసి తరలింపు చేస్తాయని అది ఎవరు అనుకోరు ఎవరు కోరుకోరు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పెట్టుబడులు రావాలి ట్యాక్సులు రావాలని కోరుకుంటారు కానీ ఉన్న పెట్టుబడులను కానీ ఫ్యాక్టరీలను కానీ పంపించేసే ధోరణిలో ఎందుకుంటారు ఎవరైనా కూడా అది అసంబంధం అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమర్రాజా ఫ్యాక్టరీస్ కి ఎకరం 130,000 లెక్కన 2,231 ఎకరాలు కట్టబెట్టారు మీకు నాకు 130,000 ఎకరం ఇస్తారా అలాంటివి ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు ఫ్యాక్టరీలు కడతారు చెప్పండి రాధాకృష్ణ గారు రైట్ సత్యం గారు ఏంటి రాజకీయ కక్షలు జరగవా ఫ్యాక్టరీల మీద రాజకీయ కక్షల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి పొల్యూషన్ ఎఫెక్ట్ అయ్యేటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఏపీలో ఇవాళ షుగర్ ఫ్యాక్టరీస్ ఊరికి దూరం పెట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీస్ అని ఊరు మధ్యలో అయిపోయినాయి ఇంకా పట్టణాలకు దూరం పెట్టినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ పట్టణాలకు దగ్గర అయిపోయినాయి మీరు తాడేపల్లి చూసినా ఉయ్యూరు చూసినా లేకపోతే ఇతర ఇతర ప్లేసెస్ ఎక్కడ చూసినా పెట్టిన ఫ్యాక్టరీలన్నీ టౌన్ దగ్గరకు అయిపోయాయి దరిదాపు నేను మొన్న అనకాపల్లి కానీ తాడేపల్లి కానీ ఇటువంటి దగ్గర మన తర్వాత ఉయ్యూరు కానీ ఇటు దగ్గర పోతే ఆ ఫ్యాక్టరీల యొక్క స్మెల్ వస్తుంది కాబట్టి పొల్యూషన్ గ్రేడ్ల తేడా ఉండొచ్చు విశాఖపట్నం పొల్యూషన్ కు అమర్రాజా పొల్యూషన్ కు తాడేపల్లి పొల్యూషన్ కు లేకపోతే పాచాల పొల్యూషన్ కు పొల్యూషన్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ అయినప్పుడు పొల్యూషన్ కూడా లో తేడా ఉంటుంది ఏ పొల్యూషన్ అయినా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీలతో వచ్చేటువంటి వేస్టేజ్ తోటి అసలు వ్యవసాయ పంటల మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది మీరు ఇళ్ల దగ్గర ఊళ్ళు పోయి చూస్తే ఇళ్ల మీద ఒక సున్నపు లేయర్ ఫామ్ అవుతుంది అంత ప్రమాదకరంగా మారే కాబట్టి వీటన్నిటికి కూడా మనం మీరు పొల్యూషన్ యాంటీ పొల్యూషన్ అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మీరు అప్లై చేయండి తర్వాత పొల్యూషన్ లేకుండా చేయండి అని చెప్పేసి నోటీస్ ఇస్తాం తప్పు లేదు వాళ్ళు కరెక్ట్ చేసుకోవటంలో తప్పు లేదు కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది పొల్యూషన్ సరి చేసుకోమంటే అమర్రాజా వాళ్ళ పోతున్నారు అంటే నమ్మశక్యంగా లేదు ఎందుకు లేదంటే వీళ్ళు ఇండస్ట్రీని మొత్తాన్ని తమిళనాడుకు షిఫ్ట్ చేస్తే అయ్యే కాస్ట్ కన్నా ఇక్కడే పొల్యూషన్ ప్రొటెక్షన్ ఇన్స్ట్రుమెంట్స్ అమరిస్తే అయ్యేటువంటి కాస్ట్ ఎక్కువ ఉంటుందని నేను అనుకోను అది తక్కువే ఉంటుంది కాబట్టి మరి ఆ తక్కువే ఉన్నప్పుడు ఆ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవడానికి తక్కువే ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీస్ నే షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఏది తమిళనాడుకు అందుకని ఖచ్చితంగా ఇవాళ ఇటువంటి ప్రెజర్స్ ఉంటే అంటే ఒక పొలిటికల్ పార్టీ ఇష్టపడ్డ ఇండస్ట్రీని ఇంకో పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చి దాని మీద నెగిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే
ఆ రాష్ట్ర ప్రగతికి టోటల్ గా ఆ పార్టీకి ఈ పార్టీ పోయేదే లేదు. పార్టీలు శాశ్వతంగా ప్రజాస్వామ్యంలో మారుతా ఉంటాయి. కానీ మారినప్పుడల్లా ఇండస్ట్రీస్ మారాలంటే రాష్ట్ర ప్రగతి దెబ్బతింటది. కాబట్టి మనం ఆ విషయంలో వాళ్ళు ఎట్టట్లా ఏ విధంగా వాళ్ళు యాక్షన్స్ తీసుకోవాలి, పొల్యూషన్ లేకుండా అనేటువంటి సూచనలు ఇవ్వాలి, కావాల్సి హెల్ప్ చేయాలి, ఆ తర్వాత టైం ఇవ్వాలి కరెక్ట్ చేసుకొని ఎవరు వద్దాను. ఇవాళ అక్కడ అమర్ రాజా దగ్గర లెడ్ రిలీజ్ అయితే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కూడా అంత సీరియస్ పొల్యూషన్ రిలీజ్ అవుతాము. కాబట్టి చాలా చోట్ల ఇటువంటి యురేనియం అంతకన్నా డేంజర్. ఎందుకంటే ఆ దరిదాపు ఇవాళ మరి శ్రీశైలం ప్రాచీర ఏరియా చుట్టూ యురేనియం తవ్వుతామని చెప్పేసి డిగ్గింగ్ చేశారు. నేను నేను వెళ్ళొచ్చా శ్రీశైలం ఫారెస్ట్ కు డిగ్గింగ్ చేసి ఉంచారు బోర్లు. దాని నుంచి వాళ్ళు ఆ రా మెటీరియల్ తీసుకెళ్లారు, వాటర్ తీసుకెళ్లారు పరీక్షించడానికి. అక్కడ కనుక యూరియా సప్లైస్ ఖచ్చితంగా అది అక్కడ అవైలబుల్ ఉందంటే ఖచ్చితంగా 400 బావులు తవ్వారు. మరి ఎందుకు అలో చేసినట్టు ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్స్ కానీ ఎందుకు అలో చేసినట్టు మరి యురేనియం పొల్యూషన్ వస్తుందంటే. కాబట్టి మనం పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూడటానికి వీల్లేదు. అమర్ రాజా వాళ్ళు కూడా వాళ్ళకి సర్టెన్ టైం ఇస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే కరెక్ట్ చేసుకోవాలి. కానీ అవకాశం కల్పించాలి, అవకాశం కల్పించాలి. ఫ్యాక్టరీకి సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసే అవసరం, ఆ అవకాశం కల్పించినప్పుడే రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు నిధులు సమకూరుతాయి. ఎస్ సమకూరుతాయి. కాబట్టి ఎంతో కష్టపడితే వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఎలా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇండస్ట్రీస్ ని పంపించేటువంటి ప్రయత్నం కానీ లేదా కొత్తగా వస్తున్నటువంటి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, క్విడ్‌ప్రో ఉందే అనుకుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టి అందులో ఇండస్ట్రియల్ అలాట్మెంట్ వస్తే ఆ వచ్చిన ఆరోపణలన్నీ అవే షెడ్యూలల్లా వీళ్ళకి అలాట్ చేసినటువంటి వాటి కూడా క్విడ్‌ప్రో ఉంది. ఇండస్ట్రియలిస్ట్ కి హెల్ప్ చేస్తే వీళ్ళకి కూడా మళ్ళీ వీళ్ళ వీళ్ళ సంస్థలు ఇన్వెస్ట్ చేసి అనేదేగా ఇప్పుడు పెద్ద కంప్లైంట్. మరి అందులో తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం మరి గల్లా అరుణకుమారి మినిస్ట్రీగా ఉంది, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా పొల్యూషన్ ఉండి ఉంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చే పొల్యూషన్ ఉండదు. కాబట్టి ఇన్నేళ్ల సంధి పొల్యూషన్ ఉన్నా ఎందుకు అక్కడ ఆ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత వైఎస్ ఫ్యామిలీ తోటి గల్లా అరుణకుమారి దూరమే కాగానే ఇప్పుడు పొల్యూషన్ ఎందుకు గుర్తొచ్చింది, తర్వాత గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీఏ కాగానే ఎందుకు ఇది పోయేటువంటి పరిస్థితి సృష్టించబడదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే ఆ ఇండస్ట్రీకి కొంత టైం ఇవ్వటం అనేది అవసరం. ఎందుకంటే చిత్తూరు జిల్లా డెవలప్మెంట్ లో ఖచ్చితంగా దీని పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చాలా ఇండస్ట్రీస్ వస్తే కూడా 3-4 ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు, దూరపు జిల్లాలో ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. గతంలో నేను చెప్పినట్టుగా 20 ఇప్పుడు డెవలపింగ్ ఆర్ట్ లో